రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదల ఇళ్ల పంపిణీ విషయంలో అర్హులైన వారికి న్యాయం జరిగేలా చూడాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేవీవి ప్రసాద్ అన్నారు. త్రిప్రాంతక మండలంలోని స్థానిక సిపిఐ కార్యాలయంలో సిపిఐ మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేవీవి మాట్లాడుతూ అర్హులకు ఇళ్ల స్థలాలు వచ్చే విధంగా నాయకులు అధికారులు కృషి చేయాలని అన్నారు. ఈ మధ్యకాలంలో మండలంలోని అన్నసముద్రంలో ఎండూరివారిపాలెం రాజుపాలెం మరికొన్ని గ్రామాల్లో ఇళ్ల స్థలాల పంపిణీ విషయం కోర్టు స్టే వరకు వెళ్ళాయని అన్నారు. అలా సమస్యాత్మకంగా ఉన్న వాటిని గుర్తించి అధికారులు చొరవ తీసుకొని పరిష్కరించాలని అన్నారు. త్రిప్రాంతకం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల కేంద్రంగా మార్చాలని కోరారు. వైద్యశాలకు వెళ్లే రహదారి ఒడుదొడుకులుగా ఉంటే దాన్ని ఈ మధ్య కాలంలో కొంత మరమ్మతులు చేశారని, త్వరగా సిమెంట్ రోడ్డు నిర్మించాలని అన్నారు. వెల్లంపల్లి బ్రిడ్జి నిర్మాణంలో సిపిఐ కృషి చాలా ఉందన్నారు. బ్రిడ్జి నిర్మించారు కానీ ప్రతిపాదనలో ఉన్న రహదారులు ఇంకా పూర్తి కాలేదన్నారు. మండల అభివృద్ధికి నాయకులు కృషి చేయాలని అన్నారు. ఇళ్ల స్థలాల విషయంలో లబ్ధిదారుల జాబితాని సచివాలయం పరిధిలో గ్రామ సభలు నిర్వహించి గోడలకు లబ్ధిదారుల లిస్టు అంటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్యదర్శి డి శ్రీనివాస్, మండల కార్యదర్శి బి రామయ్య, మల్లికార్జున, పి నాగేశ్వరరావు, లింగయ్య, సుబ్బరాజ్, తిరుపాలు, లక్ష్మీరాజ్యం తదితరులు పాల్గొన్నారు. అర్హులైతే ఉంటారా గ్రామాల్లో, వాళ్ళందరినీ సమీకరించి సచివాలయాల ముందు ఆందోళన చేయడానికి ఎలాంటి మరి వినకాడమని చెప్పి సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈ మండలంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఈరోజు ఉన్నాయి. ఇక్కడ పక్కనే ఉన్నటువంటి త్రిప్రాంతకం చెరువు, మన బాల త్రిపుర సుందరి దేవి త్రిప్రాంతక ఈశ్వరుడు పక్కనే ఆనుకున్నటువంటి ఈ చెరువు గత అనేక సంవత్సరాల నుంచి అక్రమంగా అక్కడ ఉన్నటువంటి మట్టి తరలిస్తున్నారు. మరి ఇప్పటికే భూగర్భ జలాలు ఎండిపోయేటటువంటి పరిస్థితి ఉంది. వాటి వెంటనే అక్రమ తవ్వకాలను నిలిపివేయాల. ఉన్నటువంటి ఆ చెరువును రిజర్వాయర్